రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొండటి మల్లయ్య అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నగరికల్ మండల కేంద్రంలో మంగళవారం మూతికి నల్ల రిబ్బన్ కట్టుకొని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షాల నోరు నొక్కుతున్న స్పీకర్ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు నిరుద్యోగ భృతి, వికలాంగులకు బడ్జెట్లో పైసా కేటాయించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నరసింహ, వెంకన్నగౌడ్, ఆదిమల శంకర్, జలంధర్ రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్, మహబూబ్ అలీ, అంజుమా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని తప్పుబడుతున్న కేసీఆర్, మరి కేసీఆర్ రాజ్యాంగం అంటే ఇదే విధంగా ఉంటుందేమని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. మరి ప్రజాస్వామ్యంలో మరి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు లేదు. అదేవిధంగా మరి ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు. మరి ఏ బడ్జెట్ చూస్తే గొప్పలకు ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ బడ్జెట్ ఉన్న సందర్భంలో లేదు. మరి ఈ విధానం నడుపుతున్నటువంటి మరి కేసీఆర్ విధానాలకు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ నగరకల్లు నియోజకవర్గంలో మరి ఈ యొక్క నిరసనము తెలియజేస్తా ఉన్నాం. ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు మరి సుగ్గనపైన నరసింహ గారు, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలో పూర్వం మాజీ అధ్యక్షుడు, అదేవిధంగా శంకరు, జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ఎల్, మరి మండల పార్టీ అధ్యక్షుడు సైదులు, మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి అయితేనేమి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మన ముఖమల శేఖరు, ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, సోదరి అంజమ్మకు, జ్యోతికి, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బీసీసీఎల్ అధ్యక్షుడు సైదులు, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము